గజ్వేల్ పట్టణంలోని టీపీసీసీ జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి ఇంటి ఆవరణలో ఇందిరాగాంధీ 36వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరాగాంధీ బాటలో అందరూ నడవాలని, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే గాంధీ కుటుంబమని, ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలు చేసి యువతకు ఆదర్శంగా నిలిచారని, పేద బడుగు బలహీన వర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని, ఆమె నడిచిన బాటలో అందరూ నడవాలని కోరారు. టీపీసీసీ కార్యక్రమం మునిగారి రాజు, నేత నరేష్, మహంకాళి చంద్రం, బాగారెడ్డి, మైనార్టీ నాయకుడు సాజిత్, యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్, నాయిని వెంకట్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఈరోజు 36వ వర్ధంతి గజ్వేల్ పట్టణంలో జరుపుకోవడం, అధ్యక్షుడు డిసిసి అధ్యక్షుడు గారి ఇంట్లో నివాసం జరపడం జరుగుతుంది. ఆమె చేసిన సేవలు దేశానికి ఎంతో మేలు చేసిన ఆరోజు యువతకు గాని ఇటు పేదవాళ్ళకు గాని ఎస్సీ ఎస్టీల గాని బడుగు బలహీన వర్గాలకు గాని ఆమె ఒక ఆశాజ్యోతిగా నిలిచింది. ఆ రోజు ప్రధాని అయ్యే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు గురైనా అట్లాంటి సమయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని వదలకుండా ఏకదాటిపై జెండాపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసిందంటే ఆ ఘనత కాంగ్రెస్ కుటుంబానికి, ఇందిరాగాంధీ అని చెప్తున్నాను.